మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి. సంప్రదించండి స్టార్ హోమ్స్ రియల్ ఎస్టేట్. కాంటాక్ట్ నంబర్ ఎస్పి రాజు 9018938 9908 4588 1 కాకినాడ ఆంధ్రప్రదేశ్. హాయ్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రస్తుతం కాలంలో సెల్ఫోన్ వాడకం చాలా పెరిగిపోయింది. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుండి ముసలివారి వరకు అందరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అందరికీ అనారోగ్యాలు సమస్యలు ఎక్కువయ్యాయని ఒక సర్వేలో కూడా పేర్కొన్నారు. అయితే చాలా మంది నిద్రపోయే సమయంలో సెల్ఫోన్లు దిండు కింద పెట్టుకుని మరీ నిద్రపోతున్నారు. అది అల్లారి కోసమనో లేకపోతే అర్జెంట్ ఫోన్ వస్తాయనే ఉద్దేశంతోనే అలా ఫోన్ చూస్తూ కూడా తమ నిద్రలోనే జారిపోతుంటారు. ఫోన్ కూడా ఆ పక్కనే ఉంటుంది. ఇలా ఎంతో మంది అలవాటు పడినట్లు తెలుస్తుంది. అయితే ఇలాంటి అలవాట్లు ఉన్నవారు ప్రమాదం పడినట్లేని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. నిద్రపోయే సమయంలో సెల్ఫోన్ దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తాయని చెప్తున్నారు. రోజు తల కింద సెల్ఫోన్ పెట్టుకుని పడుకోవడం వల్ల దాని రేడియేషన్ కి క్యాన్సర్, ట్యూమర్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రి వేళ నిద్రించే సమయంలో మెదడులో మెలాటోనిన్ అనే ఒక హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి కావడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. ఒకవేళ నిద్రపోయే సమయంలో సెల్ ఫోన్ తల కింద పెట్టుకుని పడుకోవడం వల్ల సెల్ ఫోన్ యొక్క రేడియేషన్ కి ఈ హార్మోన్ విడుదల అవ్వదు. అందువల్ల నిద్రలేని సమస్యలు కూడా బాధపడే అవకాశం ఉందని చెబుతున్నారు. సెల్ ఫోన్ తల కింద పెట్టుకుని పడుకోవడం వల్ల దాని నుండి వచ్చే రేడియేషన్ మన మెదడు మీద ఎక్కువ ప్రభావం చూపుతాయంట. తద్వారా నిద్రలేని సమస్యలు, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు నిద్రపోయే సమయంలో వారి దరిదాపులో కూడా సెల్ ఫోన్స్ ఉండకూడదని చెబుతున్నారు. ఇవి మాకు తెలిసిన ఆరోగ్యం సంబంధించిన విషయాలు. ఇటువంటి ఆరోగ్య విషయాల కోసం మా యాపిల్ టిప్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.